జల దిగ్బంధంలో చిక్కుకున్న 1500 మంది. భూపాలపల్లి పరకల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ముగ్గురు గ్రామస్తుల వరదలో కొట్టుకుపోగా ఇళ్లలోని సామాన్లు వరద పాలవుతున్నాయి. ఊరంతా నీరు చేరడంతో ప్రజలు మిద్దెలపైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల ప్రధాన రహదారిపై మోరంచ గ్రామం వద్ద దాదాపు 15 ఫీట్స్ ఎత్తులో మోరంచ వాగు ప్రవహిస్తుంది. ఇది ఉప్పొంగడంతో పూర్తిగా ఊరు నీట మునిగిపోయింది. గ్రామంలోని 1500 మందిని సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అధికారులు హెలికాప్టర్ ఏర్పాటు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించక ఏం చేయాలనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు. మోరంచపల్లె గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. వర్షంలో బిల్డింగ్ పైకెక్కి సహాయం కొరకు స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మోరంచవాగు ఉధృతికి మనుషులు కూడా కొట్టుకుపోతున్నారు. ఇప్పటికే మోరంచపల్లెలో 4 గల్లంతయ్యారు. వరదలో చిక్కుకున్న మోరంచపల్లె గ్రామాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 గ్రామస్తులు వరదలో కొట్టుకుపోగా తాజాగా మరో మహిళ వరదలో గల్లంతయ్యారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ గ్రామానికి బయలుదేరాయి. అధికారులు ములుగు నుంచి బోట్లు తెప్పిస్తున్నారు. నీట మునిగిన మోరంచపల్లె గ్రామ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటిస్తున్నారు.